వైష్ణవ మాయ శ్రీ మహావిష్ణువు రూపము దాల్చి రాక్షసులను మాయపుచ్చి దేవతలకు అమృతం తాగించిన విషయమును కైలాస పర్వతం మీద శివుడు ఒకనాడు విన్నాడు విని తాను పార్వతితో కలిసి నందిని ఎక్కి ఉత్సాహంగా ప్రమదగణము సేవిస్తూ ఉండగా విష్ణువు మందిరానికి వచ్చాడు మీకు క్షేమమా మాకు క్షేమమే అని కుశల ప్రశ్నలు అడిగి మధురంగా సంభాషణ కొనసాగిస్తూ శివుడు విష్ణువును చూచి ప్రీతితో ఇలా అన్నాడు మగవాడుగా ఉన్నప్పటి ఘనమైన నీ విలాసాలు పెక్కుసార్లు కళ్లారా చూశాను కాని మునుపు ఎన్నడూ నీ స్త్రీ రూపం ఎలా ఉంటుందో చూడలేదు జగన్మోహినివై రాక్షసుల కన్నుగప్పి అమృతాన్ని ఇంద్రాది దేవతలకు ఇచ్చావు కదా ఆ నీ రూపాన్ని చూపించు చూడాలని మనస్సులో చాలా ఇష్టంగా ఉంది మగవాడవై జగంబులన్ తగిలిచి చిక్కులను వెంటు దంటకు నీకున్ తగులము బొందింపన్ ఎంత తడవు ముకుందా ముకుందా మగవాడివై ఉంటేనే లోకాలు అన్నింటినీ ఆసక్తిలో పడవేసి చిక్కులను పెట్టే సమర్థుడవు నీవు ఇక రూపాన్ని ధరించి లోకాలను మోహంలో ముంచెత్తడం నీకు ఎంత పని అని అంటూ ఈశ్వరుడు తన కోరికను తెలపగానే విష్ణువు భావ గర్భితంగా నవ్వి శంకరునితో ఇలా అన్నాడు శ్రీకంఠ నీ మనస్సును రంజింపజేస్తాను కాని నిన్ను నీవు మర్చిపోకు సుమా దేవతల శత్రువులైన రాక్షసులను మోసగించటానికి ఆనాడు నేను ధరించిన స్త్రీరూపం జగత్తును అంతటినీ మోహములో ముంచివేసేదే నీకోసం చూపుతాను చూస్తావా కోరికలు కలవారు మనసులో పుట్టిన భావాలను అనుభవించటం తగినదే అని చెప్పి మహావిష్ణువు అదృశ్యమైపోయాడు పార్వతితో కలిసి ఈశ్వరుడు ఈ విష్ణువు ఎక్కడికి వెళ్ళాడో ఎందులో దూరాడో కదా అని పది దిక్కులను పరిశీలిస్తూ ఉన్నాడు అంతలో ఆయన ముందర పర్వంతో ఉన్న ఒక స్త్రీని చూశాడు ఆమె బంతి ఆట ఆడుతుంది జుట్టు ముడి అల్లల్లాడుతుంది నుదుటి మీద ముంగురులు కప్పబడినాయి ఆమె చెవి పోగుల కాంతులు చెక్కిళ్ల మీద ప్రతిఫలిస్తున్నాయి ఆ యువతి యొక్క వయస్సు రూపము గుణము విలాసము తన్ను ఊరిస్తుంటే రెప్పవేయక చూడసాగాడు అలా చూచి మెత్తబడిపోయిన మనస్సులో ఆమెను గురించి భావించాడు మనమధుని జయించిన మహాయోధుడు పరమశివుడు కూడా ఆమె విలాసాలను చూసి అలా ఆశ్చర్యపడ్డాడు ఆమె పక్కపక్క నవ్వుతుంటే ముఖ కాంతులు పది దిక్కులు వెలిగిస్తున్నాయి తూర్పుకొండమీది బాల బానునిలా ఆమె చరణాలు ఎర్రని కాంతులను ప్రసరిస్తున్నాయి చంద్రుని వంటి ముఖము వెన్నెలలు కాయిస్తుంది పద్మం వంటి ముఖములోని పరిమళానికి ఆసక్తి చెందిన తుమ్మెదలను ఆమె వారిస్తుంది మందగమనాన్ని నేర్చుకోవాలని కుతూహలపడి వస్తున్న అంశల జంటను ఆమె తప్పించుకుంటుంది విలాసమైన చూపులకు ఆనందించే నెమలి జంటలకు ఆమె దూరంగా పోతుంది దట్టమైన పొదరిళ్లలోకి పోక వెనక్కి తిరుగుతుంది చిగుళ్ల వంటి చేతులను ఆస్వాదించాలనే కోరిక కలిగిన కోయిల దంపతులకు ఆమె దూరంగా ఉంటుంది అందమైన కన్నులు గల ఆ యువతి యొక్క చురుక్కుమనే చూపులకు శివుడు ధైర్యాన్ని కోల్పోయాడు శివుని మనస్సు చెలించిపోయింది శివుడు ఆమె వెంటపడ్డాడు అయితే అంతలోనే శివుని మాయ మాయను గుర్తించింది దాంతో శివుడు తన్ను తాను తెలుసుకొని విష్ణుమాయ వలన కలిగిన మై మరపును గ్రహించాడు జగద్రూపుడైన శివుడు విష్ణువును తెలుసుకుని తిరిగాడు తన ప్రభావం చేత సిగ్గుపడకుండా నిలవగలిగాడు కూడా ఆ స్త్రీ రూపాన్ని వదిలి మగవాడుగా మారాడు కాము గెలువవచ్చున్ కాలారిగావచ్చున్ మృత్యుజయము కలిగి మెరియవచ్చున్ ఆడువారి చూపు టంపర గెలువంగన్ వశముగాదు త్రిపుర వైరికైనా మన్మధుడిని జయించినా జయించవచ్చు యముణ్ణి దండించినా దండించవచ్చు మృత్యువునైనా జయించవచ్చు కాని ఆడు వారి చూపుల తూపులను గెలవడం మాత్రం ఆ త్రిపురారికి కూడా సాధ్యం కాదు అప్పుడు విష్ణువు శివునితో నీవు తప్ప నా మాయను గుర్తించిన వారు ఎవరున్నారు స్త్రీనైనా నా మాయలో పడక మోహితుడవై కూడా ధైర్యంతో గుర్తించావు నీవు కాలరూపంలో తగిన కాలంలో నాలో కూడా నీ మాయ నిలుస్తుంది అని అన్నాడు అప్పుడు శివుడు అతని పట్ల స్నేహభావం ప్రకటించి పార్వతీ ప్రమదగణాలు తనను సేవిస్తూ ఉండగా తన ఇంటికి తాను వెళ్ళాడు మత్స్యావతారం పూర్వం ద్రవిడ దేశపు రాజు అయిన సత్యవ్రతుడు కేవలం నీరు త్రాగుతూ ఒక నది ఒడ్డున విష్ణువును గుర్చి నిష్ఠగా తపస్సు చేశాడు ఒకనాడు ఆ రాజు కృతమాలిక అనే ఏరు సమీపంలో విష్ణువుకు సమర్పణగా జలతర్పణం చేస్తున్నప్పుడు ఆ రాజు దోసిట్లోకి ఒక చేపపిల్ల వచ్చింది అతడు ఉలికిపడి మళ్లీ ఆ నది చేప చేపపిల్లను వదిలివేశాడు అతని దోశల నుండి పడిపోయిన ఆ చేపపిల్ల నీటిలో నుంచే రాజుతో ఇలా అంది అవసరం వస్తే జ్ఞాతులను కూడా చంపగలిగిన పాపిష్టి చేపలు ఈ ఏటిలో ఉన్నాయి అవి కొన్ని చేపపిల్లల్ని ఏరి పట్టుకొని చంపుతూ ఉంటే ఇక అక్కడ ఉండలేక నీ దోసిలిలోకి దూరి వచ్చాను ఏమాత్రం దయలేకుండా నన్ను నట్టేటిలో త్రోయడం నీకు న్యాయమా పుణ్యాత్మా ఇక జాలరి వాళ్ళు వలలతో సహా వచ్చి ఏటిని కలతపెట్టి నన్ను బంధిస్తారు అప్పుడు ఎక్కడికి పోతాను నన్ను పెద్ద చేపలైనా తినేస్తాయి నన్ను రక్షించు బలహీనులను కాపాడడం కంటే భాగ్యం ఇంకేమి ఉంటుంది అది విన్న రాజు దయ అంతరంగుడై మెల్లగా ఆ చేప పిల్లను తన కమండలంలోని నీళ్లల్లో వేశాడు తన నివాసానికి తీసుకుపోయాడు అది కూడా ఒక్క రాత్రిలోనే కమండలం నిండా పెరిగిపోయి తనకు అందులో చోటు చాలక రాజుతో ఇలా అంది రాజా ఇది ఉండటానికి చాలా చిన్న చోటు వేరొకటి తీసుకురా అనగానే రాజు కలశములోని నీళ్లల్లో ఆ చేప పిల్లను తెచ్చి విడిచాడు అది కూడా క్షణకాలంలో మూడు బారల పొడవై కలశం నిండిపోగా చోటు చాలక వేరే ఒకటి తెమ్మని చెప్పింది ఆ రాజుగారు స్వభావం కలవాడు కాబట్టి ఆ చేప పిల్లను వేరొక చిన్న మడుగులోనికి మార్చాడు అది కూడా ఆ మడుగు నీళ్ల కంటే అధికమై తనకు తిరగడానికి ఇది చిన్నది అయిపోయిందని అడిగితే ఆ రాజు మంచివాడు కాబట్టి ఆ జలచరాన్ని సమృద్ధిగా నీళ్లు ఉన్న ఒక పెద్ద చెరువులో వేశాడు అది కూడా చెరువు నీళ్ళ కట్టే పెరిగిపోయింది కనుక చోటు చాలదని చెప్పగా ఆ పుణ్యాత్ముడు మంచి నడతను విడువనివాడు కాబట్టి ఆ మహామీనాన్ని పెద్ద సముద్రంలో విడిచిపెట్టాడు సముద్రంలో పడిన ఆ పెద్ద చేప రాజును చూసి పెద్ద పెద్ద మొసళ్ళు చుట్టుముట్టి విజృంభించి నన్ను మింగివేస్తాయి ఇంతకాలం కాపాడి చివరికి విడిచిపెట్టేస్తావా నన్ను పైకి తియ్యి అని అరిచింది అది తెలుసుకున్న రాజు నీటిలో తిరిగే ఆ చతురైన అయిన చేపతో ఇలా అన్నాడు రోజులోనే పెద్దగా విస్తరిస్తున్నావు నీవు ఇటువంటి చేపలను ఎక్కడా ఇంతకుముందు వినలేదు చూడలేదు నీవెవరు ఎందుకు ఇలా తిప్పుతున్నావు ఆ నాకు తెలిసింది చేపగా మారిన విష్ణువు నీవు నారాయణా నీకు మొక్కుతున్నాను అని అనగానే ఈ మత్స్యాకృతిని ఎందుకు ధరించావు చెప్పు అని కూడా సత్య వ్రతుడు ప్రశ్నించగానే మీన రూపాన్ని ధరించిన విష్ణువు ఆ మహారాజుతో ఇలా అన్నాడు రాజా ఈ రాత్రి గడిచాక ఇకపై రాబోయే ఏడవ రోజున బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది భూలోక భువర్లోక సువర్లోకాలు ఈ మూడు ప్రళయకాల సముద్రంలో మునిగిపోతాయి అంతలో పెద్ద నావ ఒకటి నీ దగ్గరికి వస్తుంది నా ఆదేశం పాటించి దానిపై ఓషధీ సముదాయం విత్తనాల రాసులు పెట్టి ఆ సముద్రంలో తిరుగు సప్త ఋషులతో కలిసి నీవు తిరుగుతూ ఉండగా చుట్టూ ఏమీ కనబడక పెను చీకటి కప్పివేస్తుంది మునుల శరీర కాంతులే మినుకు మినుకుమని వెలుగుతాయి అల్ల కల్లోలంగా ఉండే సముద్రములో నావ ఊగిసలాడుతూ తేలుతూ ఉంటుంది ఆ నావ సముద్రపు అల్లలకు గురికాకుండా నా రెక్కలను ఆడిస్తూ ఉంటాను నావను ఛిద్రం చేయడానికి వచ్చే పెద్ద పెద్ద తిమింగలాలను తరిమి కొడుతూ తిరుగుతూ ఉంటాను నావ వేగంగా తిరుగుపడిపోకుండా నా కొమ్ము చివరతో రక్షిస్తాను నీకు మునులకు అలజడి కలగకుండా సముద్రంలో ఈ రీతిగా బ్రహ్మదేవునికి రాత్రి తెల్లవారే వరకు తిరుగుతాను ఈ కారణంగానే నేను మత్స్య రూపం స్వీకరించాను మత్స్య రూపం దాల్చిన విష్ణువు మాటలు తలుచుకుంటూ ఆ రాజర్షి ఒక మీద తూర్పు దిక్కున తల ఉండేలా పడుకొని ఆ రోజు కోసం వేచి ఉన్నాడు ఆ తర్వాత ఆ రోజున ప్రళయం కలుగగా ఆకాశం వరకు వ్యాపించిన సముద్రములో లోకాల హద్దులన్నీ చెరిగిపోయి ప్రాణులన్నీ అందులో కలిసిపోయాయి అంతటా ఆ మహాకాలరాత్రిలో ఎప్పుడూ చక్కగా కూర్చుండి ప్రాణి సమూహాన్ని సృష్టిస్తూనే ఉండే బ్రహ్మ వీపులాగుతూ ఉంటే ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ ఇక ఎలాంటి సృష్టి చేయక మానివేశాడు శరీరం బాలిపోగా రెప్పలు మూసుకొని చెయ్యి తలగడగా పెట్టుకొని నిద్రపోతూ కలలు కంటూ గుర్రు పెడుతూ పెద్ద శబ్దం చేస్తున్నాడు అలసి సొలసి నిదురపోయిన ఆ బ్రహ్మదేవుని ముఖాలలో ఉన్న మొట్టమొదటి వేదాలను హయగ్రీవుడు అనే ఒక రాక్షస వీరుడు దొంగిలించాడు వేదాలు తనకు దక్కగానే వాటిని చదువుతూ బహిరంగంగా ఉండటానికి భయపడి వేదాలు వల్లె వేసే బ్రహ్మ నిద్రిస్తూ ఉండటం చూసి వేదాలు దొంగిలించిన ఆ రాక్షసుడు వేగంగా సముద్రం కడుపులో ప్రవేశించాడు ఆ రాక్షసుడు సముద్రంలో మునుగగా వాని జయించడానికి పురుషోత్తముడు ఆ కాలరాత్రి ప్రారంభ సమయములో మీనంగా అవతరించాడు మహామత్స్యమై ఆ విశ్వంభరుడు సముద్రాన్ని ప్రవేశించాడు అంతకుముందే మహాసముద్రాలన్నీ భూమండలాన్ని ముంచివేసే సమయములో సత్యవ్రతుడు భక్తపరాధీనుడైన విష్ణువును స్మరించుకుంటూ ఉండగా నారాయణుని చేత పంపబడిన ఒక నావ అక్కడికి రావడం చూశాడు సత్యవ్రత మహారాజు ధైర్యంగా వెళ్ళి చెట్లు తీగల యొక్క విత్తనాలు పెక్కింటిని నావపై పెట్టాడు విష్ణువును ధ్యానిస్తూ దానిపైకి సప్తర్షులతో తాను ఎక్కాడు భయపడుతూ సముద్రంపై తేలుతున్నాడు ఇంతలో ఎదురుగా భక్తుల మదిలోని పనులను నెరవేర్చడంలో నేర్పరి అయిన మత్స్యాన్ని చూశాడు చూసి ఆ చేప కొమ్ముకు ఒక పెద్ద ప్రామును త్రాడుగా చేసి ఆ నావను కట్టాడు సంతోషంతో గుండెను దిటవుపరుచుకున్నాడు ఆ రాజు తాను మునులు కలిసి మీనాకారంలో ఉన్న దేవదేవుణ్ణి స్థుతించారు మూడునకు బుద్ధిమంతుడు గురువుగా ఉండటం అనేది కన్నులు లేనివానికి కన్నులున్నవాడు త్రోవ చూపడానికి వెళ్లిన రీతిగా ఉంటుంది ఓ విష్ణు నీవు సూర్యుడే కన్నులుగా ప్రాణులను చూస్తూ ఉంటావు అటువంటి నీవు మాకు చక్కని జ్ఞానం కలిగించి గురువువై సన్మార్గపు జాడను చూపవలసినదిగా కోరుకుంటున్నాను ఈ విధంగా సత్యవ్రతుడు మునులతో కలిసి స్థుతించగా మత్స్యరూపములో మహాసముద్రములో విహరిస్తున్న హరి పురాణపురుషుడు కాబట్టి సాంఖ్య యోగ క్రియలతో కూడిన పురాణ సంహితను ఉపదేశించాడు సత్యవ్రతుడు ఆ అతడే వివస్వంతుడనే పేరు కలిగిన సూర్యునకు శ్రాద్ధదేవుడిగా జన్మించి శ్రీమన్నారాయణి కృపతో ఏడవ మనువు అయ్యాడు అంత ఆ విధంగా కాలరాత్రి గడిచే వరకు మత్స్య రూపంలోని నారాయణుడు నీటిలో సంచరించాడు తెల్లవారిన తర్వాత ఆ మహావిష్ణువు సముద్రమంతా కలియ తిరుగుతూ వెతికాడు వేదాల మొరను ఆలకించి సముద్రాన్నంతా గాలించాడు వేగంగా రెక్కలల్లార్చి ముఖం ముందుకు చాచి మహాసాహసంతో తోకను పొడవుగా సారించి శరీరం మెరిసేలా దౌడలు తాటించి మీసాలు అదిరేలా మీనాకారంలో సంసిద్ధుడయ్యాడు హయగ్రీవుడు తన పిడికిటి పోటుతో కొండలను పిండి చేయగలవాడు అటువంటి బలశాలిని ఎదిరించి వధించాడు పిమ్మట ప్రళయం ముగిసింది బ్రహ్మదేవుడు ఆవులిస్తూ నిద్రమత్తును వీడి మేలుకొని నీల్గి ప్రక్కన ఒత్తిగిలి ఒళ్లు విరుచుకుంటూ కన్నులు నులుముకుంటూ సృష్టిని నిర్మించడానికి కూర్చున్నాడు రాక్షసుని చంపి వాడికి చిక్కిన వేదాలను విడిపించి తెచ్చి నిద్ర మేల్కొన్న బ్రహ్మకు ఎంతో దయతో విష్ణువు అప్పగించాడు విష్ణువు కోసం నీళ్లను చేసి సత్యవ్రతుడు ఆ సముద్రపు నీటి నుండి బ్రతికి బయటపడి మనువు అయ్యాడు విష్ణువును కొలవకుండా సంపదలు ఎలా కలుగుతాయి